యాక్చువల్గా వ్లాగ్స్ అయితే నేను డైలీ తీస్తున్నప్పుడు నేను ఈ మధ్య 2 డేస్ కొంచెం స్కిప్ అయింది అనమాట, ఇంట్లో కొంచెం వర్క్స్ వల్ల క్యాంప్ నుంచి వచ్చాము అవన్నీ సర్దుకోవడం వల్ల. సో 2 రోజుల క్రితం వీడియో పెట్టిన దాంట్లో ఒకరు కామెంట్ చేశారు, పాపం వాళ్ళు నా గురించి మంచిగానే అన్నారు, అలానే మా ఆయన గురించి నెగిటివ్గా అన్నారని కాదు, కానీ అంటే మీరు ధరణి గారిని రెస్పెక్ట్ ఇవ్వట్లేదు, ఇద్దరు పిల్లల్ని చూసుకొని బ్లాగ్స్ తీయడం ఇంట్లో పని ఉండదు అన్నట్టు మీరు మాట్లాడుతున్నారు. దయచేసి దర్శతి గారు మీరు కావాలంటే క్లారిటీగా మీ ఛానల్లో చెప్పుకోండి, ధరణి ఛానల్లో మాట్లాడకండి అని అన్నారు. బట్ ధరణి ఫ్యాన్స్ అంటే వీడియోకే జరిగింది ఏంటి అని అంటే, నేను యాక్చువల్గా దాన్ని మీకు ఫన్నీగా అనిపిస్తుంది అనుకోని నేను సీరియస్ గా తనతో మాట్లాడాను అనమాట. నేను సీరియస్ గా తనతో డిస్కషన్ చేస్తామంటే మీకు అది కొద్దిగా ఫన్నీగా కామెడీగా ఏమైనా అనిపించవచ్చు, కొద్దిగా ఎంటర్టైన్మెంట్ గా ఉంటుంది ఏమో అనుకుని ఆ వీడియో ముక్కలో నేను స్టార్టింగ్ లో అలా మాట్లాడాను. అంతే తప్పించి తన్ని నెగిటివ్ గా నేను చేయాలని కాదు, తనకి ఏదో నెగిటివ్ గా చెప్పాలని కాదు. ఇంకోటి ఏంటంటే తన్ని మోటివేట్ చేయడానికే నేను ఏమైనా వర్డ్స్ యూజ్ చేస్తానంటే కొన్ని మోటివేట్ చేయడానికి అది వర్డ్స్ యూజ్ చేస్తున్నానండి. ఎందుకంటే కొంతమందికి పౌరుషం ఉంటుంది కదా, అది తన్నికి బాగా ఎక్కువ అనమాట. నువ్వు చేయలేవు, నీ వాళ్ళ చేత కాదు అని అన్నాను అనుకో, నా వాళ్ళు ఎందుకు కాదు, నేను ఎందుకు చేయలేను, ఫస్ట్ ఇది ఏడుస్తుంది, మా ఆయన ఇంటి ఇలా తిడతా ఉన్నాడు ఎప్పుడు సపోర్ట్ చేయడు అని అన్నట్టు. బట్ ఆటోమేటిక్గా ఒక 15-20 మినిట్స్ తర్వాత తనకు తాను సైడ్కి వెళ్ళిపోతుంది అనమాట, నాతో మాట్లాడడం మనిషి రూమ్లోకి అక్కడికి వెళ్ళిపోతుంది, తనకు తాను మళ్ళీ అలా చేసుకుంటుంది, మా ఆయన ఎందుకు అని అన్నాడు, నా వాళ్ళు నిజంగా కాదా, నేను పెరిగిదానా, నాకు చేత కాదా, నేను చేయలేనా అని తనలో తాను ఒక ఉత్సాహం స్పిరిట్ అయితే లోపల నుంచి పుట్టుకొచ్చి, నువ్వు లేచిపో నాకు అక్కర్లేదు, నువ్వు నేను చేసుకు వెళ్ళిపోతానని చెప్పేసి ఇంకా తను చేసుకుంటూ వెళ్ళిపోతుంది అనమాట. యాక్చువల్గా తను ఈ 5-6 ఇయర్స్ నేను తనతో కలిసి చేసిన జర్నీలో అంటే తనని నేను ప్రొవోక్ చేసేది, అంటే రెచ్చగొట్టేది ఆ రకంగా రెచ్చగొట్టాను అనమాట. డైరెక్ట్గా నువ్వు ఇలా చెయ్యు, నువ్వు ఇలా చేస్తావు అని చెప్పేసి అనకుండా నువ్వు చేయలేవు అంటే ఆ సిచ్యువేషన్ తగ్గట్టు కొన్ని వర్డ్స్ అయితే యూజ్ చేస్తాను. సో దానివల్ల తను ప్రొవోక్ అయ్యి ఫస్ట్ బాధపడుతుంది, బట్ తనకు తానుగా సెల్ఫ్ డిపెండెంట్ గా నిలబడడానికి ఈరోజు కారణం ఆ వర్డ్స్ అనమాట, అంతే ఇంకేం లేదు. నాకు కోపం వస్తుంది, ఆ కోపంకి అతను అన్ని మాటలకి మరి కొంచెం పిచ్చి లేచిపోతుంది అని, ఎందుకు ఇలా అంటే గడిగడికి ఇంకా పని పాట లేదా అనుకుంటున్నాను మనసులోనే. బట్ మొత్తం కోపం అంతా పోయిన తర్వాత నేను నా మని నేను చేసేస్తాను అనమాట. ఏదైనా ఒక అతను చెప్పారనుకోండి, నాకు వీడియో చేత కాదు, నీకు ఎన్నిసార్లు చెప్పినా అర్థం కాదంటే ఫస్ట్ మాత్రం గోల్ గోల్ ఇట్టేస్తున్నాను, ఏ ఎన్ని చేసినా ఎంత కష్టపడినా వీళ్ళకి అర్థం కాదు, పూర్తిగా మానియాలనుకుంటాను. బట్ ఆఫ్టర్ 1 అవర్ తర్వాత అతను చెప్పినట్టు ఎలాగైనా నేను చేసేస్తాను, అది చేసిన తర్వాత మళ్ళీ ఒక 20-30 మినిట్స్ తర్వాత నేను ఆలోచిస్తాను అనమాట మనసులోనే. నిజమే కదా, మా ఆయన నాకోసమే చెప్పారు కదా, అతను తిట్టకపోతే నేను అలా చేయనేమో, అతను చెప్పిన వేలోనే వెళ్తానేమో, నాకు ఎప్పటికీ చేయడం రాదు కదా, అతను ఏదైనా చెప్పకపోతే అని నేనే అనుకుంటాను. అతనికి నా మీద ఏ కోపం ఉండదు ఫ్రెండ్స్, యాక్చువల్గా అయితే మాత్రం చాలా బాగా చూసుకుంటారు, దయచేసి మీరు అతను తప్పుగా అర్థం చేసుకోవాలి. ఇంకోటి ఏంటంటే ఆ రోజు వీడియోలో కూడా ఏమన్నా అన్నాను, ఉదయం నుంచి పడుకొని ఉంది, ఉదయం నుంచి పడుకొని ఉన్నావు, వ్లాగ్స్ తీయడం అవ్వదా నీకు, ఎవరైనా వ్లాగ్ అంటే ఎర్లీ మార్నింగ్ స్టార్ట్ చేస్తాను, నేను తిన్నాక పడుకుని పోయావు. యాక్చువల్ గా నేను ఆఫ్ ద కెమెరా చెప్పొచ్చు, నేను తిట్టాలనుకుంటే దాన్ని ఆ దాన్ని అంటే ఇంట్లోనే లేదంటే మార్నింగ్ 10 కి లేవాలి, 10 కి లేపేసాను తను తిట్టచ్చు, లేదా 11 కి తిట్టచ్చు, లేదా 1 గంటప్పుడు తను బయలుదేరేటప్పుడైనా నేను తనకి ఏదైనా మాట అనాలంటే ఆఫ్ ద కెమెరా నేను అనొచ్చు. ఆన్ ద కెమెరా నేను ఎందుకు అంటున్నాను అంటే ఆ పాయింట్కి వస్తే అంటే మీకు అక్కడ ఫ్యాక్ట్ తెలుస్తుంది, మార్నింగ్ నుంచి తను ఏం జరిగింది, ఎందుకు తీయలేకపోయింది అనేది తను చెప్పదే. యాక్చువల్గా వ్లాగ్ తీయలేదు కాబట్టి ఇప్పుడు ఈవినింగ్ ఇప్పుడు 5 o'clock స్టార్ట్ చేసాం అనుకోండి, మార్నింగ్ నుంచి 5 వరకు ఏం చేసాం అనేది తను చెప్పదు. సో చెప్పకపోతే మీకు తెలియదు కదా ఆ 5 వరకు ఏం చేస్తుందని అనేది. సో తను ఏదో చెప్తుంది అనమాట, ఇంకా అంటే మార్నింగ్ నుంచి నాకు అవ్వలేదు సో దానివల్ల నేను తీయలేకపోయానని చెప్పి చెప్తుంది, లేదంటే ఒకసారి ఏమని చెప్తానంటే ఆ ముక్క చెప్పకుండా ఇప్పుడే నాకు వ్లాగ్ తీయడానికి అయ్యింది, సో ఇప్పుడు ఇది బయటకు వెళ్తున్నాము ఇలాగలగా అని చెప్పేసి అక్కడ నుంచి స్టార్ట్ చేస్తుంది. ఆ రోజు ఆ సిచ్యువేషన్ని నేను క్యాష్ చేసుకుంటాను అనమాట. అది ఎలా అంటే అప్పటికప్పుడుకు స్టార్ట్ చేసేసి ఇక్కడ నుంచి నేను వ్లాగ్ స్టార్ట్ చేస్తున్నా 5 నుంచి స్టార్ట్ చేస్తున్నాను చెప్పింది నాకు మార్నింగ్ అని చెప్పలేదు కాబట్టి ఆ మార్నింగ్ పాటు ఏం జరిగింది అనేది నేను ఒక ముక్కలు చెప్పేస్తాను అనమాట. తను బతుకంతో పడుకుంది, వీడియోస్ అయితే తీయలేదు, స్టార్ట్ చేసిన ముక్కలేస్తాను అంటే మార్నింగ్ నుంచి తను బతుకంగా పడుకుంది మొత్తం ఆ డే అంతా తను అలా స్పెండ్ చేసిందని క్లియర్ గా చెప్పేస్తాను. అలా చెప్తే తిరిగి నేను రియాక్ట్ అవుతాను కదా, ఆ రియాక్ట్ అవ్వడానికి ఆ ముక్క చెప్తారు అనమాట. యాక్చువల్ గా ఇప్పుడు మార్నింగ్ నుంచి పడుకుంది అంటే నేను వెంటనే ఏమన్నాను, పిల్లల్ని చూసుకుంటాను, ఎవరు చూసుకుంటారు, నువ్వు చూసుకుంటాను, నువ్వు మధ్యాహ్నం పడుకోలేదు అన్న మాట వచ్చింది కదా, అక్కడ కాన్వర్జేషన్ ఇద్దరికి పెరుగుతుంది కదా, అది ఫన్నీ వేలో మీకు ఉంటుంది అని చెప్పేసి అతను ఎత్తుతున్నారు అంతే, అంతకు మించి ఇంకేం కాదు. ప్లస్ కూడా ఉంటుంది అనమాట, నెక్స్ట్ డే నుంచి ఏంటంటే ఆ మాట అన్నాను కాబట్టి క్యాంప్ ముందులే ఓకే మా ఆయన ఏదైనా మాట అంటాడు, సో నెక్స్ట్ డే నుంచి నేను చిన్న చిన్న ముక్కలైనా మార్నింగ్ ల్యాబ్ నుంచి తీసుకుంటాను అని ఒక తనకి ఎప్పుడు ఆ సెన్స్ తగులుతూ ఉంటుంది అనమాట.
అంటే మనం చెప్పకపోతే ఏమవుతుంది అంటే నేను ఏం చెప్తా ఉన్నాను, లాగింగ్లో లేదా ఇంటి విషయంలో కానీ మనం ఏదైనా ఒక విషయాన్ని వాళ్ళకి చెప్తూనే ఉండాలి. అంటే ఇప్పుడు తను మర్చిపోతూ ఉండొచ్చు, లేదా వ్లాగ్ తీయడం ఆపేయవచ్చు, లేదంటే ఏదో ప్రాబ్లం వచ్చి అసలు వ్లాగే తీ ఆ రోజంతా తీయకుండా ఉండిపోయిన రోజులు కూడా చాలా ఉన్నాయన్నమాట. తను నాతో షేర్ చేసుకోదు, బట్ నేను అప్పుడప్పుడు ఈ వీడియోలు పెట్టడం వల్ల ఏంటంటే ఇలా మాట్లాడడం వల్ల తనకి అది గుర్తుండిపోతుంది అనమాట. మా ఆయన అంటాడు మళ్ళీ క్యామ్లో చెప్తాడు లేదా వీడియోలో చెప్తాడు, సో పడతాడు, సో బ్లాగ్ బ్లాగ్ తీసిస్తే అయిపోతుంది కదా అన్న ఒక థాట్ అయితే ఉండిపోతుంది తన మైండ్లో. సో దానివల్ల ఏంటంటే బ్లాగ్స్ తీస్తూ ఉంటుంది, మీకు కూడా ఎంటర్టైన్మెంట్గా ఉంటుంది. అంతే తప్పించి తను హర్ట్ చేయాలని కాదు, ఇంకేదో చేయాలని కాదు. మీ యాక్చువల్గా ది బెస్ట్ లైఫ్ అయితే మీరు హ్యాపీగా ఎంజాయ్ చేస్తారు. సో మా మధ్యన వచ్చిన కన్వర్జేషన్ అయితే మీరు బేస్ చేసుకొని మీరు హర్ట్ అవ్వకండి. ఇట్స్ ఆల్ అబౌట్ ద ఫన్నీ థింగ్స్ అన్నమాట. కానీ ప్రతి ఒక్కరి లైఫ్ లో కష్టాలు సుఖాలు అన్ని కామన్ కదండి. గొడవలు లేకుండా లైఫ్ ముందుకెళ్ళగలుగుతుంది. మా ఇద్దరం రోజుకి ఎన్ని సార్లు గొడవలు ఆడుకుంటామో లేదు, కానీ అవేం పట్టించుకోండి. నిజంగా అతని సపోర్ట్ తోనే ఈ స్టేజ్ లో ఉన్నాను. ఒకప్పుడు టిక్ టాక్ లో స్టార్ట్ చేసినప్పుడు నా వీడియో పెట్టిందే అతను. ఆ వీడియోకి ఫస్ట్ డే ఎన్ని వచ్చినాయి నేను, ఇప్పుడు 1 మిలియన్ వ్యూస్ వస్తే 57K లైక్స్ సంథింగ్ 60,000 లైక్స్ వచ్చాయనమాట. ఆ రోజు నేను అసలు అనుకోలేదు ఇలాంటి ప్లాట్ఫామ్ లో ఒకటి ఉంటానో, నేను నా మని నేను సంపాదించుకోను. కానీ ఆ క్రెడిట్ అంటే దశరథి గారికి ఇవ్వాలి. సో అతను నెగిటివ్ చేసి ఎప్పుడు మాట్లాడకండి, అతని వల్లే నేను ఎక్కడ ఉన్నాను. నా అతను ఉండడం వల్ల మన వీడియోలు అనేవి చెప్పారు కదా, బాయింట్ బాగానే ఉంది అలా చెప్తా ఉండండి. అంటే అది ఎందుకు చేసావు అనేది మేము చెప్పుకోవడానికి మాకు తిట్టకండి. నీకేం పని పాట లేదా, నీకు సిగ్గుందా లచ్చ ఉందా, నువ్వు ఎందుకు ఇలా గారవాలు కడతా ఉన్నావు అది నాకు నచ్చలేదు. అసలు యాక్చువల్గా అందులో తెచ్చకండి, మీకు ఏ డౌట్ వచ్చినా, మీరే మా మాటల్లో మీకు ఏమి హర్టింగ్ అనిపించినా ఇలా ఆ కామెంట్ నాకు అంటే నేను హర్ట్ అవ్వలేదు అనమాట ఫస్ట్ టైం. అంటే ఎందుకంటే క్లారిటీగా అడిగేశారనమాట, మీరు అలా చెప్పడం బాగాలేదు, మీరు అలా అనడం బాగాలేదు అని చెప్పేసి. కెమెరా అనొచ్చు కదా, ఇవన్నీ మీరు అనడం వల్ల ఏంటంటే ఓకే మీరు అలా ఫీల్ అవుతున్నారని మాకు తెలుస్తుంది, తెలిసిన దానికి మేము ఏదో సమాధానం చెప్పుకుంటాం. అలా కాకుండా ఓన్లీ బూతులే కనిపించాయి అనుకోండి, ఆ వీడియో చూసేసి మేము హర్ట్ అయ్యి ఆ కామెంట్లు చదివేసి మేము హర్ట్ అయిపోవడం, మళ్ళీ దానికి ఒక రియాక్షన్ వీడియో తీసేసి ఎందుకు దానికి బూతులు కామెంట్లు పెడతానని చెప్పి మళ్ళీ చేయడం, అదంతా బ్యాడ్ కామెంట్స్ అనమాట. నేను ఎప్పుడు చెప్తూ ఉంటాను పాజిటివ్, నెగిటివ్ అండ్ బ్యాడ్. పాజిటివ్ పాజిటివ్ గానే ఉంటాం, నెగిటివ్ మనం చేంజ్ చేసుకుంటూ ఉంటాం. బట్ బ్యాడ్ అనేది మనం బ్యాడ్ గా తయారవడం తప్పించి ఇంకెందుకు పనికిరాదు. పిల్లల ముందు బూతులు మాట్లాడితే ఎంత మంచిది కాదో, అలాగే ఈ సోషల్ మీడియాలో బూతులు పెట్టడం కూడా అంత మంచిది కాదు. ఎందుకంటే అదే కామెంట్ చాలా మంది చదువుతారు, మీ క్యారెక్టర్ అండ్ మీ పర్సనాలిటీ అవతల వాళ్ళకి తెలిసే. మేము ఫేక్ ఐడియల్ తోటి ఫేక్ ప్రొఫైల్ పిక్చర్ తోటి మేము కామెంట్లు బ్యాడ్ కామెంట్లు పెడతాం అనుకుంటే పెట్టుకోండి, నాకు ప్రాబ్లం అయితే ఏం లేదు. దయచేసి ఈ కామెంట్ గురించి అతను మాట్లాడారు అని అనుకోకండి, బ్యాడ్ కామెంట్స్ గురించి మాట్లాడుతున్నారు. మళ్ళీ అంటే ఈ కామెంట్ గురించి మనం ఎక్స్ప్లెయిన్ చేసాము, ఎలా తిప్పుకుంటాను వాళ్ళ కోసం అంటున్నారు అంతే. యాక్చువల్గా ఈరోజు మధ్యాహ్నం అయితే నేను మధ్యాహ్నం భోజనం అయినాక ఎంత స్ట్రెస్ ఉందో తెలియదు. ఈరోజు అయితే పాపం 4 సార్లు అడిగారు ఎందుకు ధర్మ ఎలాగొన్నావు, ఎందుకు ధర్మ ఎలాగొన్నావు చెప్పాలి. పాజిటివ్ కామెంట్స్ వల్ల ఏంటంటే మనకి ఒక ఉత్సాహం అయితే వస్తుంది. సో ఆ ఉత్సాహంతో ఏం చేస్తామంటే మనం చేసిన పనినే అలా చేసుకుంటూ వెళ్ళిపోతాం. అంటే నిన్న అలా చేస్తాం, ఈరోజు అలాగే చేస్తాం, ఈరోజు ఏం చేస్తాం రేపు అదే చేస్తాం అనమాట. అందులో మార్పు ఏముండదు. నెగిటివ్ కామెంట్స్ వల్ల మార్పు వస్తుంది. ఏంటంటే నీ డ్రెస్సింగ్ స్టైల్ బాగాలేదు కొద్దిగా మార్చక్కానంటే అది పాజిటివ్ కామెంట్ కాదు, నెగిటివ్ కామెంట్. నీ డ్రెస్సింగ్ స్టైల్ బాగాలేదని చెప్పేసి డైరెక్ట్గా చెప్తున్నారు, నెగిటివే. కానీ ఆ నెగిటివ్ వల్ల మేమేమవుతాం, ఓకే నా డ్రెస్సింగ్ స్టైల్ నచ్చట్లేదు సో నా డ్రెస్సింగ్ స్టైల్ మారిస్తే బాగుంటుంది అనుకుని మన డ్రెస్సింగ్ స్టైల్ అనేది మారుస్తాం. మార్చడం వల్ల ఒక చేంజ్ అయితే వచ్చింది, ఆ చేంజ్ ఇంకొంతమందికి కొత్తగా కనిపిస్తుంది. సో దానివల్ల ఇంకాస్త గ్రోత్ అనేది మాకు ఉంటుంది అనమాట. సో పాజిటివ్ కామెంట్స్ వల్ల సేమ్ ఫ్లో కంటిన్యూ అవుతుంది, నెగిటివ్ కామెంట్స్ వల్ల ఆ ఫ్లో అనేది ఇంకా ఇంక్రీజ్ అవ్వడానికి ఛాన్సెస్ అయితే ఉంటాయి. బట్ బ్యాడ్ కామెంట్స్ వల్ల ఏంటంటే ఉండేది పడిపోతుంది అనమాట. ఆ కామెంట్ చూసేసి ఇంకెందుకురా నేను సోషల్ మీడియాలోకి వచ్చానని చెప్పేసి అకౌంట్లో బ్లాక్ చేసుకున్న వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. సో దయచేసి బ్యాడ్ కామెంట్స్ అయితే నెగిటివ్ కామెంట్స్ పెట్టండి, నెగిటివ్ కామెంట్సే పెట్టాలి యాక్చువల్గా. అందులో నచ్చింది ఏంటంటే చెప్తే మార్చుకుంటాం. ఆ నెగిటివ్ అంటే ఏంటి, మీకు ఆ విషయం నచ్చలేదు, సో నచ్చలేని విషయం మీరు చెప్తున్నారు, సో మేము మార్చుకుంటాం అంతే.
ఒకప్పుడు నేను కూడా నెగిటివ్ బ్యాడ్ అంటే ఒకటే అనుకున్నాను, బట్ మా హస్బెండ్ చెప్పాక నాకు తెలిసింది నెగిటివ్ కామెంట్స్ అంటే వేరు, బ్యాడ్ కామెంట్స్ అంటే వేరు. నెగిటివ్ అంటే మీరు నచ్చింది మీరు మాకు చెప్పడం, బ్యాడ్ కామెంట్స్ అంటే మీరు కావాలని మమ్మల్ని తిట్టడాన్ని బ్యాడ్ కామెంట్స్ అంటారని. సో నెగిటివ్ బ్యాడ్ ఒకటి కాదు, పాజిటివ్ నెగిటివ్ బ్యాడ్ అనమాట. క్లాస్ అయిపోయింది, పర్లేదు నవ్వుకొని మాట్లాడాం కదే కదా.